వెల్కమ్ టు ఓపెన్ టాక్. 2001 తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండి హైదరాబాద్ నగరంలో ఒక మాస్ లీడర్గా, అంతకు మించి హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన వ్యక్తిగా ప్రస్తుతం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మినిస్టర్గా ఉన్నారు మన పద్మారావు గారు. ఈరోజు ఓపెన్ టాక్లో పద్మారావు గారితో వెళ్తున్నాం. పద్మారావు గారు, వెల్కమ్ టు ఓపెన్ టాక్. చెప్పండి. అంటే ఒక ఫస్ట్ మద్యం ఆదాయ వనరు అంటారా, లేకుంటే ఒక సామాజిక దురలవాటు అంటారా? దానికి కరెక్ట్గా చెప్పాలంటే, మీ వ్యక్తిగతంగా చెప్పండి. వ్యక్తిగతంగా అంటే ఇది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ మన ఆచారాలు, మన కట్టుబాట్లు ఒక డిఫరెంట్ దీంట్లో ఉంటాయి. అప్పట్లో పెద్దవాళ్ళ నుండి ఇప్పటిదానికి వచ్చేటప్పుడు ఇళ్లలో కానీ ఇంకెక్కడనే కానీ ఏ చిన్నపాటి సంతోషమైన వార్త వచ్చినా కానీ ఈ మద్యాన్ని సేవిస్తుంది. ఇక్కడ సిస్టమ్ అట్లా ఉంది. దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఈ మద్యం అనే దాన్ని సేవిస్తూ ఉంటారు. అది పూర్వీకుల నుండి వచ్చింది, అది అట్లనే కంటిన్యూ అవుతుంది. దానికి స్పెసిఫిక్గా ఈ మద్యం అమ్మితేనే ఆదాయం వస్తుంది, రాష్ట్రం నడుస్తుందని ఏం లేదు. కాకపోతే ఆ కల్చర్ అట్లా. మీకు బహుశా తెలుసో, జ్ఞాపకం ఉందో లేదో, దీన్ని మద్య నిషేధం పెట్టాలని అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ప్రయత్నం చేసిండు, అది సక్సెస్ కాలేదు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళే ఎత్తేసారు కూడా. కానీ మీరు తెలంగాణ సంస్కృతిలో మద్యం అనేది భాగం అంటున్నారు. ఏ మద్యం? మనం ఈత చెట్ల నుంచి, ఈతర చెట్ల నుంచి గీసిన మద్యమా, లేకుంటే ఈరోజు మీరు దుకాణాల్లో అమ్ముతున్న మద్యమా? మీరు మంచి ప్రశ్న వేశారు. ఊళ్ళో పంటి, గ్రామాల పంటి, ఎక్కడంతనోమో ఈ కళ్ళు, ఈ తాటి కళ్ళు అనేది, ఈత కళ్ళు అనేది, ఇటువంటి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంటుండే. దెన్ సెకండ్ వైజ్ ఈ అర్బన్ ఏరియాస్ రాగానే మళ్ళీ డిఫరెంట్, అది మారుతూ ఉండే. ఒకప్పుడు రాసి దుబారా అని ప్రభుత్వ సారాయి ఉంటుంది అప్పుడు. దాని తర్వాత ఏమైందంటే డే బై డే జనరేషన్ మారుతూ ఉన్నది, జనరేషన్తో పాటు అలవాట్లు మారుతూ ఉన్నాయి. ఈ ఐఎంఎఫ్ఎల్కు ఎక్కువ ప్రయారిటీ పుట్టింది. ఇది పుట్టింది ఆ రకంగా. ఇది ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకోవడం అనేది అంతకంతకు పెరిగిపోతారు. మీరు తప్పుగా అడుగుతున్నారు. లేదు, అంటే మద్యం అనేది ఒక ఆదాయ వనరుగానే చూస్తోంది కదా ఈరోజు ప్రభుత్వం. ప్రభుత్వానికి వివిధ రకాల వనరులు ఉంటాయి. ఇప్పుడు ఏ రాష్ట్రమే కానీ, ఏ దేశమే కానీ, ఏ కంట్రీ కానీ మనకు రిజర్వ్ బ్యాంక్ డైరెక్షన్ ప్రకారం కరెన్సీ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, మా బాస్ ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, మేము ఒక నైట్ అంతా ఓవర్టైమ్ చేసి మళ్ళీ దాన్ని కరెంటు ఎస్టాబ్లిష్ చేసి ప్రింట్ చేసుకునేది ఉంటుంది. అంటే వివిధ రకాల వనరులలో ఇది ఒక వనరు. ఇది కానీ ఒక ఎక్సైజ్ మంత్రిగా మీ శాఖ నుంచి ఆదాయం ఎక్కువ వస్తే మీరు సక్సెస్ అనుకుంటారా, లేకుంటే తాగుడిని కంట్రోల్ చేస్తే సక్సెస్ అనుకుంటారా? మొట్టమొదట ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంత ప్రజలు. రెండిట్లో ఏమైతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది? చెడు అలవాటు ఏదే కానీ చెడు అలవాటు అది మానడము సంతోషకరమైన వార్త. నాకు ఆదాయం వస్తుందో, నా రెవెన్యూ ఎంత ఉందో నాకు అది కాదు. ముందు ఈ రాష్ట్రంలో ఉన్న పీపుల్ సంతోషంగా ఉండాలి, వాళ్ళ భార్య పిల్లలను, వాళ్ళ కుటుంబాలను మంచిగా చూసుకోవాలి, దీనికి బానిసలు కావద్దు. దీన్ని ఏంటంటే ఏదో అకేజన్ వచ్చింది, ఏదైనా వాడుకున్నారు అంటే అది వేరే. కానీ దీనికి బానిసగా రెగ్యులర్ డైలీ ఇది తాగుకుంటే నేను పడుకోలేను, నేను ఉండలేను, నా జీవితం గడవదన్న ఇది మాత్రం ఒక షాడిస్ట్ లాగా భావిస్తూ ఉంటా. అటువంటి ఎవరే కానీ నా అప్పీల్ ఏంటంటే డైలీ ఖచ్చితంగా నువ్వు తాగాలి చేయాలి అనేది కాదు, అకేజన్ ఉంటాయి. దాంట్లో ఎప్పుడో ఒకసారి వాడితే ఏం కాదు. అంటే టార్గెట్లు ఇచ్చి అమ్మించడం అనేది మీ శాఖలో నిషేధం? అటువంటి టార్గెట్స్ ఏమి ఉండేవి. మాకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు సపోజ్ ఒక వైన్స్కు మేము లైసెన్స్ ఇస్తాము, లైసెన్స్ ఫీ ఎంత అయితే ఉంటుందో దానికి 7 times వీళ్ళు మా లిక్కర్ రిసీవ్ చేసుకోవాలి. ఇది మేము కొత్తగా క్రియేట్ చేసింది కాదు. ఇది సంవత్సరాల తరబడి ఆ సిస్టమ్ అట్లనే ఉంది. ఆబ్కారీ శాఖకు ఓల్డ్ నేమ్ ఆబ్కారీ శాఖ అంటారు, గ్రామాలలో ఆబ్కారీ శాఖ అంటే గుర్తుపడతారు, దాని పట్టణాలలో వచ్చేవరకల్లా ఎక్సైజ్ అంటే గుర్తుపడుతూ ఉంటాం. ఈరోజు 2001లో అసలు అంటే రెండు దశల తెలంగాణ ఉద్యమం అయిపోయినాక 3వ దశ స్టార్ట్ కాకముందు తెలంగాణ వస్తుందా అనేది ఎవరికి నమ్మకం లేదు. అలాంటి సమయంలో 2001లో కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు హైదరాబాద్ నుంచి, ఎందుకంటే గ్రామాల్లో లేదా రూరల్ తెలంగాణలో సెంటిమెంట్ అంతో ఇంతో ఉంది, ఎలాంటి సెంటిమెంట్ లేని హైదరాబాద్ నగరం నుంచి మీరు ఎలా ఆ రోజు వెళ్ళారు? ఏంటి మిమ్మల్ని డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి?
నాకు పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ 1986లో జలగం వెంగళరావు గారు కేంద్ర మంత్రిగా ఉండే, ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఉండే, రామదాస్ అని మా దగ్గర ఎక్స్ఎమ్ఎల్ఏ ఉండే, ఆయన దగ్గర ఏదో ప్రోగ్రామ్కి వచ్చేసాను. వచ్చేసి ఏం చేసిందంటే, ఇక ఇంకొక రెండు మూడు స్పాట్లో జలగం వెంగళరావు గారు అటెండ్ చేయాలనుకుంటే సడన్గా నా ఇంబడి మాస్ బాగుంటుంది అని తెలిసి ఏం చేశారు మా ఎక్స్ఎమ్ఎల్ఏ రామదాస్ గారు, పద్మ ఒక హాఫ్ అన్ అవర్లో జలగం వెంకళరావు గారిని మీ దగ్గర తీసుకొస్తున్నారు. ఆ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లోపల నేను ఒక 2000 మందిని మొబిలైజ్ చేసి పెట్టాను. అంతే టైంలో నాకంటే ఈ ఏరియా ఇప్పుడు నేను ఎక్కడైతే ఉంటున్నో కొద్దిగా మాకు బాగా స్ట్రాంగ్ ఉంటుంది. 4 బస్సులలో 4 పరిగెత్తించిన 2000 మందిని పెట్టేసాను. అప్పట్లో పీసీసీ ప్రెసిడెంట్ వచ్చి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఆయన గారి సమక్షంలోనే రామదాస్ గారు నాకు ఫోన్ చేశారు, ఇదేంటి హాఫ్ అన్ అవర్లో 45 మినిట్స్ టైం నెగ్గిస్తే ఇంత పెద్ద మాస్ నింపాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ మొండా డివిజన్ నుంచి నువ్వు ఎలక్షన్ కొట్లాడు అది ఇది అన్నాడు. నాకు ఈ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు అక్కర్లేదు. ఫోర్స్ చేసేసి 86లో నన్ను నా పొలిటికల్ ఎంట్రీ ఈ మొండా డివిజన్ నుంచి కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ నుండి మొట్టమొదట నేను పోటీ చేసి, అప్పుడు టీడీపీ వేవ్ బాగుండే, అంతవేళ రామారావు గారు ముఖ్యమంత్రిగా, అందులో నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇన్సిడెంట్ తర్వాతేమో 86 అంటే చాలా ఎక్కువ ఉండే కదా. అంటే రామారావు గారు నీళ్లు గ్లాస్ నీళ్లు గోడకేసేసి కొట్టేసి అగ్గిపుల్లకి ఎక్కేసేది పెట్రోల్ అయితే 86 అంటే అంతే. అయితే ఆయన సిటీని బాగా కాన్సన్ట్రేట్ చేశారు ఎన్టీ రామారావు. మాకు ఇక్కడ టీడీపీ బీజేపీ అలా సాకాలం అప్పుడు కూడా వాళ్ళు అన్నారు, అన్నగారు వస్తున్నారు ఈయన ఎక్కడో గాడప కొట్టుకోబోతున్నారు అని అన్నారు. ఆయన మూడు ఈ చిన్న డివిజన్లో 3 స్పాట్లలో స్వయాన ఎన్టీఆర్ గారు క్యాంపెనింగ్ చేసి స్పీచ్ ఇచ్చారు. అల్ఫా హోటల్ ఒకటి, మొండమార్కెట్ గాంధీ హాస్పిటల్ చౌరస్తా ఒకటి, ఇప్పుడు మీరు ఇక్కడ గాస్మండి చౌరస్తా ఆడ 3 మీటింగ్లు పెట్టాను. సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే నా పని నేను చేసుకుంటాను. ఆ వేవ్లో కూడా 2000 మెజార్టీతోటి నేను మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా గెలిచాను. కానీ ఈరోజు మీరు అన్నారు ఆ రోజు అరగంటలో అంతమంది మాస్ని మీరు జమ చేశారని, అంటే అప్పటికే మీరు మాస్ లీడర్ అనేది లెక్క కదా. రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకుండా ఎలా మీరు మాస్ని అట్రాక్ట్ చేసేవారు? నాకు ఎందుకేమో కొద్దిగా పొలిటికల్ సైడ్ కొద్దిగా అప్పట్లో కొద్దిగా ఇరిటేషన్ ఉంటుంది. అంటే ఏ ఫ్యాక్టర్తో మీరు అప్పుడు మాస్ని మీరు అట్రాక్ట్ చేయగలిగేవారు? నేను ఇక్కడ లోకల్లో ఈ లోకల్లో కొన్ని ఫంక్షన్స్ వస్తాయి మన తెలంగాణ కల్చర్లో. ఇక్కడ అమ్మవారి బోనాలు వస్తాయి, దెన్ వినాయకుడు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నేను బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను. అంటే నా ఓన్ మనీ పెట్టేసుకొని నేను సంపాదించినంత ఇక కల్చరల్ యాక్టివిటీస్లో బాగా ఎక్స్పెండ్ చేస్తుంటే, దాంట్లో ఏంటంటే మా ఈ రౌండ్ అప్లో నా పేరు పద్మారావు కానీ మా ఫాదర్ పజ్జు అని పిలుస్తుండే. ఇక అది పద్మారావు అనేది నేను కూడా మర్చిపోయినా, పజానా అది నిక్ నేమ్ పడ్డది. అది దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. అది రోజు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫస్ట్ నుంచి సికింద్రాబాద్ అయినా? ఫస్ట్ నా పుట్టుకే కానీ మా ఫాదర్ బర్త్ ఇక్కడనే. మా మమ్మీ వచ్చేసి ఇక్కడ మన వనస్థలీపురం, ఆమె ఏదో డిస్ట్రిక్ట్ నుండి రాలేదు. ఫాదర్ ఫోర్ ఫాదర్స్ అంతా ఈ సిటీలని, నేను కూడా నా బర్త్ కూడా గాంధీ హాస్పిటల్ నాది కూడా. అంటే పక్కా సికింద్రాబాద్ లోకల్? పక్కా లోకల్, 200% పక్కా ప్యూర్ గోల్డ్ లెక్క సికింద్రాబాద్ వాస్తవ్యం. 2001లో లేదా మీరు అన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కార్పొరేటర్గా పోటీ చేశారు, మళ్ళీ 2001లో తెలంగాణ ఉద్యమం వైపు కేసీఆర్ గారి వైపు నడిచారు. ఏ రోజైనా ఒక మంత్రిగా లేదా అసెంబ్లీలో అడుగు పెడతాను, మంత్రిగా నేను నిర్ణయాధికారంలో ఉంటాను అని చెప్పి మీరు అనుకున్నారా? అంటే ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. నేను ఈ పని ఖచ్చితంగా చేయగలుగుతా, నాకు ఆ ఎలిజిబిలిటీ ఉందని ముందు మనకు మనం కాన్ఫిడెంట్ రావాలి. వస్తే నో డౌట్ 100% సక్సెస్ అయ్యే విధంగా మన వ్యక్తిగతంగా మనం మాత్రం ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫెయిల్యూర్ అవకాశాలు తక్కువ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మ్యాక్సిమం 90% ఫెయిల్యూర్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, 10% సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. అందుగురించి నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆ కార్పొరేటర్ అప్పుడు నేను బాగా మెజారిటీతో గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఇమీడియట్గా నాకేం చేశారు, సన్నత్నగర్ నుండి ఎమ్మెల్యేకు ప్రిపేర్గా ఈ ఒక మోండా మార్కెట్ డివిజన్ కాక నాకు ఇప్పుడు ఎంటైర్ సన్నత్నగర్ కొద్దిగా బాగా గ్రిప్ ఉంటుండే నాకు చెప్పడం జరిగింది. సన్నత్నగర్ ప్రిపేర్గా 86లో ఎలక్షన్లో నెగ్గగానే 3 ఇయర్స్ గ్యాప్ ఉంది, నువ్వు బాగా సెట్ చేసుకో, 89లో నీకు టికెట్ ఇస్తామని చెప్పారు నాకు. నేను చెప్పినా కదా మా
ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ కాదు. దెన్ ఏదో మాది వేరే కొద్ది అప్పర్ క్లాస్ కమ్యూనిటీ కాదు. దానికి సహాయం చేసుకుంటే నాకు కొద్దిగా ఇరిటేషన్ పెరిగింది అప్పుడు. అంటే బాగా యాక్టివ్ ఉంటుంది అప్పుడు. ఇక్కడ నుండి సనాతన మొత్తం ఎక్కడ పోయినా కానీ నన్ను గుర్తుపట్టని వ్యక్తి ఉండకూడదు. పొలిటికల్ పార్టీస్లో అయితే నన్ను గుర్తుపట్టని వ్యక్తి ఉండదు. ఆ దాంట్లో కొద్ది ఇరిటేషన్ ఉండే, ఇక రాజకీయాలు వద్దు అన్న ఒక స్టేజ్ కూడా వచ్చినాయి కానీ. అప్పట్లో ఏమైందంటే 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేయాలి, రాష్ట్రం బైఫర్కేట్ కావాలి, మనకు బాగా నష్టాలు జరుగుతుంది అని చెప్పి చేశారు. ఒక 3-4 మంత్స్ కంటిన్యూ నన్ను చాలా మందితోటి వివిధ రకాల మందితోటి ప్రయత్నం చేశారు టీఆర్ఎస్. అంటే చేసి 2001లో మాత్రం ఇన్ని సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్ పనిచేసినాయి కదా. ఇప్పుడు నా రాష్ట్రం గురించి ఏదో బైఫర్కేట్ కావాలని అంటున్నారు, ఈ తెలంగాణ గురించి ఒక డిమాండ్ ఉంది కదా, సరే ఆయన కూడా సపోర్ట్ చేద్దాం అని చెప్పి 2001లో మొట్టమొదటి హైదరాబాద్లో నేను జాయిన్ అయినప్పుడు చాలామంది క్రిటిసైజ్ చేశారు నన్ను. ఈవెన్ మా మేనమామలు అనుకోండి, ఇంకా నా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మీడియా ముందు చెప్పాలన్నా వద్దో అర్థం కావట్లేదు కానీ, ఇదేంటే ఇది ఏం ఫ్లాగ్, ఏం పార్టీ, ఇదే పిచ్చుకుంటే ఆర్గనైజేషన్ ఉన్నట్టుంది, తెలంగాణ అంటే ఏంది అసలు, టీఆర్ఎస్ పార్టీ అంటే ఏందోని నన్ను అంటే కోత కోసినంత క్రిటిసైజ్ చేశారు. నథింగ్ డూయింగ్, ఇక అంతే నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు కొద్దిగా మొండివేకర్ బాగుంటుంది, నిర్ణయం తీసుకున్నా ఆ లీడర్కు సపోర్ట్ చేస్తా, ఖచ్చితంగా సపోర్ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ఏమడి టీఆర్ఎస్. మిమ్మల్ని కేసీఆర్ గారి వైపు డ్రైవ్ చేసింది ఏంటి, కేసీఆర్ గారి వ్యక్తిత్వమా లేకపోతే తెలంగాణ నినాదమా? తెలంగాణ నినాదము మొట్టమొదటి అంశం నాకు అది. నాకు ఇక్కడ కంటోన్మెంట్లో జంపన ప్రతాప్ అని నా శిష్యుడైనా వాళ్ళు వీళ్ళు వస్తలేరని ఒకసారి ఏం చేస్తారు, అప్పుడు జలదృశ్యంలో ఉంటే గిరిజనకు పోయేసాం అని చెప్పి ఆయన తీసుకుపోయి సరెండర్ చేశారు. ఇక ఎటు ఆడికి తీసుకుపోయాను కదంటే సార్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. నాకు తెలియదు, నేను ఫస్ట్ సారి చూసినప్పుడు మీకు నమ్మకం కలిగిన తెలంగాణ వస్తుంది అని అని చెప్పి ఈ వ్యక్తి వల్ల తెలంగాణ వస్తుంది, ఈ నాయకుడి వల్ల అని నమ్మకం కలిగింది. స్నానం చేసి నేను 11 గంటలకు సారింటికి వెళ్తే నైట్ 11-12కు ఆడికి లేస్తుంటే సార్ బాగా నిరంతరంగా చెప్తుండే, డిస్కషన్స్ నడుస్తుండే, కొద్దిగా దగ్గర వాళ్ళం ఇట్లనే మనం కూర్చొని డిస్కషన్ నడుస్తుండే. ఆయన చెప్పిన దాన్ని బట్టి ట్రై చేద్దామని అంటుండే, దీంట్లో మనకు వచ్చిన నష్టం ఏంది, సీరియస్గానే ఉండాలని చెప్పేసి అనుకున్నా. ఏ అంశాల ప్రాతిపదికన అయితే తెలంగాణ ఉద్యమం చేస్తున్నామో అని ఆయన మాకు క్లారిటీ ఇచ్చిండో, ఖచ్చితంగా నేను నమ్మిన ఎప్పుడో ఒకసారి తెలంగాణ వస్తుండొచ్చు, వస్తుంది, మనం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి సీరియస్గా కేసీఆర్ గారు ఎంబడి ఉన్నాయితే ఇప్పటికే ఈ క్షణం దానికైతే ఉన్నాము, ఫ్యూచర్లో కూడా అట్లనే ఉంటాం. ఈరోజు అంటే స్టార్టింగ్లో రాజకీయాల మీద విరక్తి పుట్టింది, వద్దు అని అనిపించింది అని అన్నారు. కారణం ఏంటి? మీరు రెండు కారణాలు చెప్పారు. ఒకటి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి నేను రాలేదన్నారు, అంటే నాకు క్యాస్ట్ కూడా ఒక అప్పర్ క్యాస్ట్ అనబడే క్యాస్ట్ల నుంచి మేము రాలేదు అన్నారు. ఆ రెండు కారణాలే మీకు నష్టం చేసినాయి అంటారా? ఖచ్చితంగా, అంటే నాకు ఆ వర్గాలకెళ్ళి ఒక ఉన్నత వర్గాల కమ్యూనిటీస్లకెళ్ళి నేను రాలేను, బలహీన వర్గాల క్యాండిడేట్ను. మళ్ళీ కుల ప్రాతిపదికన వచ్చేవరకల్లా నేను ఒక బీసీని, నేను ఇతరులంటే చెప్పడం నేను బాధ్యత కలను కాబట్టి కులాల పేర్లు ఎత్తుంది కానీ ఆ వర్గాలకు చెందినని కాను. అలా నాకు ఎట్లా ఉంటుంది, ఆ లాబీస్ లేవు, ఆ వర్గాల అందలేదు. ఇక లైఫ్లో చూద్దాం. నాకు మాత్రం ఒకటి నా లైఫ్ టార్గెట్ పెట్టుకున్నాను, ఏదో ఒకరోజు నేను ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా ఎయిమ్ పెడతా, నా వంతు ప్రయత్నం చేస్తా. రైతా అని కూడా మాత్రం నా సెల్ఫ్ కాన్ఫిడెంట్ మాత్రం ఉండే, ఎమ్మెల్యే కావాలని ఉండే, ఈరోజు మంత్రి కూడా అయినది. 2004లో ఫస్ట్ టైం అసెంబ్లీలోకి అడుగు పెట్టారు అంతేనా? 2004 ఆ తర్వాత మళ్ళీ మీరు అందరు కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. 8లో మళ్ళీ బై ఎలక్షన్స్లో పోటీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మీరు ఓడిపోయారు, ఏంటి కారణం? ఏంటి కారణం ఏంటంటే, ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు మీరు? జీవితం ఇది, ఒకరోజు మంచిగా ఉంటాము,
రోజు మనకు వ్యక్తిగతంగా ఆ రోజు మీ ఓటమి వెనక కొంత సొంత పార్టీ నుంచి కూడా ఏదో రాజకీయాలు జరిగినాయి, వెన్నుపోటు లాంటివి జరిగినాయి అని అనేది మీరు ఫీల్ అయినట్లుగా మేము విన్నాం. లేదు లేదు, నేనేం ఫీల్ కాలేదు. పద్మారావు తోడు నా లైఫ్ టార్గెట్ లేదని పెట్టుకుంటే అది మంచి కానీ, మంచి అయితే సంతోషపడే, చెడైతే ఫీల్ కాదు. అప్పట్లో ఏమైందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు క్లబ్ ఏం చేశారంటే, మీకు మీ పార్టీకి స్ట్రాంగ్గా గెలుస్తున్నాను అనేది మేము తప్పుకుంటాం, అంటే పక్క తిరుగుతాం, నమ్మక వ్యాస పెడతాం, మాకున్నదే మీరు కూడా నమ్మక వ్యాస క్యాండిడేట్ పెట్టాలండి అనే క్రమంలో ఏమైంది, చంద్రబాబు నాయుడు సికింద్రాబాద్ మాకు కావాలన్నారు, వీళ్ళు వెనకకి తప్పుకున్నారు. అంటే రెండు ఇండైరెక్ట్గా ఈ శక్తులు ఒక దగ్గరకు వచ్చేసి కలిసినాయి. మీ విషయంలో కలిస్తే మా పార్టీ ఆర్గనైజేషన్ బలం సరిపోలే మాకు అప్పట్లో. అప్పటికి ఆర్గనైజేషన్ అంటూ ఏం లేదు కదా, సెంటిమెంట్ కానీ కింద స్థాయిలో లేదు, ఆర్గనైజ్ లేదు, మా బలం మా పార్టీ బలం సరిపోలేదు. అట్లా ఓటమైంది. మళ్ళా 9లో ఏమైంది, ఈ పొలిటికల్ పార్టీతో అలయన్స్ అయింది. అలయన్స్లో వాళ్ళు ఇది కావాలి సింగ్రా పట్టుబట్టారు. ఇక నన్ను ఒక 10 డేస్ బిఫోర్ సనత్ గారికి వేశారు. అంటే నాకు ఆడ నెట్వర్క్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. ఆ కాన్స్టిట్యూన్సీ ఒక 50-60% అసలు ఎంటర్ కాలే బస్సులు. ఎలక్షన్ డేట్ వచ్చేసింది, అయిపోయింది, అప్పుడు ఓడిపోయినాను. తక్కువ మేము అంటే అప్పుడు కొద్దిగా ఓడిపోలేదు, నేను ఓడగొట్టారంటారు. లేదు ఓడిపోలేదు, ఓడగొట్టలేదు. 12,000 మెజార్టీతో గెలిచే క్యాండిడేట్ నేను. ఆ కన్ఫ్యూజన్ ఏమైందంటే ఎంపీ ఎమ్మెల్యే రెండు జాయింట్కి వచ్చేసాయి. ఎక్కడ పోయినా అన్న ఫస్ట్ ఓట్ మీకు వేసేసాము అని చెప్తాను. ఫస్ట్ ఓట్ మా ఎంపీది, అది మా ఎంపీ క్యాండిడేట్ ఎవరు అప్పుడు మా ప్రజెంట్ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అని ఎవరు గుర్తుపడ్డారు. అదే ఫస్ట్ ఓట్ నాది, సెకండ్ ఓటు నాది అయినా మేము ఫస్ట్ ఓటు వేస్తాం మీద అనుకోండి. సెకండ్ ఓటు కాంగ్రెస్కి వేసాము. అంటే ఎమ్మెల్యేకి వేయాల్సింది ఎంపీకి వేశారు, ఎంపీకి వేయాల్సింది ఎమ్మెల్యేకి వేశారు. దాంట్లో క్రాస్ ఓటింగ్ ఏంటది, ఇక గెలిచి ఓడినట్టు అయిపోయింది ఆ పరిస్థితి. కానీ సికింద్రాబాద్ అనగానే మినీ ఇండియా కూడా కాదు, మినీ వరల్డ్ అంటారు, మినీ ప్రపంచం అంటారు. ఇక్కడ విదేశాలకు సంబంధించిన మతాలు ఉన్నాయి, విదేశాలకు సంబంధించి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక మినీ వరల్డ్లో తెలంగాణ అనే సెంటిమెంట్ని పెట్టుకొని రాజకీయాల్లోకి రావడం ఏటికి ఎదురెత్తం కాదంటారా, కష్టపడ్డాం కదా. ఉండేదైనా కూడా రావాలి ముందు ఆడ సర్వే వైతమా కామా మతాల పరంగా ఎట్లున్న జాలో మన పరిస్థితి ఏంటని గుండెధైర్యం కావాలి. నేను ఇదే వ్యక్తిగతంగా నన్ను కొద్ది బాగా రిసీవ్ చేసుకుంటాను. అప్పట్లో మా పార్టీ బలం జరిపోకున్నా కానీ పద్మరావు బలం జరిపింది ఇక్కడ. వ్యక్తిగతంగా నాకు బాగా లాబీస్ ఉండే ఆ పీపుల్స్ తోటి నన్ను రిసీవ్ చేసుకున్నాను. నేను కూడా ఏం భయపడలేదు, ఎలక్షన్లు పోయినా గెలిచాను. ఈరోజు మంత్రిగా ఈరోజు పద్మారావు గారు మంత్రి కంటే కూడా నియోజకవర్గం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనే పేరుంది. అంటే నేను చెప్పినా కదా, మా కాన్స్టిట్యూన్సీ అనేది విభిన్న మతాలు విభిన్న రకాలు ఉన్నాయి, టోటల్ ఒక మిడిల్ క్లాస్ అంటే తక్కువ వర్గాల వారు ఉండే ఏరియా అని పేద వర్గం. అంటే ఇంకా మంత్రి హోదాని అడాప్ట్ చేసుకోవట్లేదు అని అనేది కూడా. అడాప్ట్ చేసుకోవడం అని కాదు, మళ్ళీ అంటే మళ్ళీ దీనికి ప్రతిదానికి మీకు విమర్శ కాదు. ఏ పీపుల్స్ అయితే నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో మంత్రివర్గం దానికి పోయడానికి కారణం వాళ్ళు. వాళ్ళు ఎలక్ట్ చేసుకోకుంటే నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కాకుండా మంత్రివర్గం మా పేరే ఉండదు. వాళ్ళు చేశారు, చేసిన తర్వాత నా శాఖలు చూసుకుంటూ నాకు దురలవాట్లు ఇవ్వలేదు. ఈ ఛాయ్ జరపం తప్ప వేరే అలవాట్లేదు. ఇక్కడ స్పేర్ చేసే టైం అంతా ఏం చేస్తా అంటే కాన్స్టిట్యూన్సీ బాగా కేటాయిస్తాను. ఇక దాంట్లో ఏమవుతుందంటే ఎప్పుడు అది చూస్తున్నారు, నో డౌట్. నాకు అక్కడ నుండి రకంగానే వచ్చింది. అంటే కొన్ని సందర్భాల్లో మీ కాన్వాయ్ కూడా పక్కన పెట్టి నడుచుకుంటా వెళ్తుంటారు, సెక్యూరిటీని కూడా పట్టించుకోరు, ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు ఖచ్చితంగా చేస్తాం. ఏం ప్రాబ్లం అనిపించదు? పుట్టిన ఒకరోజు మీరు ఎప్పటికుంటారా? నాకంటే ఒక 10 సంవత్సరాలు మీరు ఎక్కువ బతుకుండొచ్చు, నేను 10 సంవత్సరాలు ముందు పోతుండొచ్చు. నేను ఆయుష్కి ఎప్పుడు ఇచ్చేయలేదు, థ్రెట్ ఉంటుందని అనుకోలేదు. నేను అవన్నీ లెక్క పెట్టాను చెప్పిన, నాకు ఇష్టమైతే బైక్ తీసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు నా ఆఫీస్లో ఉంటాను, వాళ్ళు ఎవరైనా బస్సు ప్రాబ్లం ఎవరైనా వచ్చి చెప్పినంటే మీరు రెండు రోజులు వస్తేనే ఉంటా అంటే ఎవరో బైక్ తీసుకుంటే బైక్ మీద వెళ్ళిపోతాను. ఇక మా వాళ్ళకు కొద్దిగా నా వల్ల ఇబ్బందులు అయితేమో కానీ హయ్యర్ ఆఫీషియల్స్ కూడా నా మెంటాలిటీ సీఎం గారు 2-3 సార్లు నన్ను కొద్దిగా వార్న్ కూడా చేయడం జరిగింది. అట్లా కాదు, ఉన్నదాన్ని వాడుకునే ప్రయత్నం చేసి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కదా. నువ్వు ఇబ్బంది పడకపోవచ్చు కానీ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది కదా. కానీ అది నాకు అది పట్టింది. సీఎం గారు కూడా 2-3 సార్లు చెప్పారు,
ఏమనుకున్నామో మొండోడు చెప్పి లాభం లేదనుకున్నాము, టికెట్ అంటే మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్ లాంటి చోట తెలంగాణ నినాదాన్ని పుట్టించింది మీరు, నిలబెట్టింది మీరు, ఖచ్చితంగా నిలబెట్టింది మీరు. 2009లో మీలాంటి వాళ్ళకి పొత్తు వల్ల, మహాకూటం వల్ల నష్టం జరిగింది. తర్వాత సరే సొంత రాష్ట్రం వచ్చింది, సొంత పార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు రావడం వల్ల మీకు నష్టం జరగట్లేదు అంటారు? నాకు ఎందుకు నష్టం అమ్మా, నేను ఎప్పుడు చెప్పినా కదా. అంటే ఒకే కాన్స్టిట్యూన్సీ డే వన్ నుండి కేసీఆర్ గారి ఎంబడి నేను ఒక పార్టీ అధ్యక్షుడు, ఇట్లా అన్ని మా మూమెంట్స్ అట్లా లేవు అని కూడా నేను బాగా రిసీవ్ చేసుకుంటాడు. తమ్ముడు అని పిలుస్తాడు, లేకపోతే నా పేరు పెట్టి పిలుస్తాడు. నా రిసీవింగ్ నేను డే వన్ నుంచి ఉన్నాడు, నాకు చివరి కనుక నా రిసీవింగ్ అట్లనే ఉంటుంది. చాలా చూసాం ఇట్లా. కానీ టీఆర్ఎస్ పార్టీలో కష్టాల్లో పార్టీని అంటి పెట్టుకున్న పద్మారావు గారి కంటే ఇప్పుడు అధికారం వచ్చినాక పార్టీలోకి వచ్చిన తలసాని హవానే ఎక్కువ నడుస్తుందని చర్చ జరుగుతా. చర్చ కాదు, జనాలు అనుకుంటారు. నేను చెప్తుంటే మళ్ళీ మీరు డిస్టర్బ్ చేశారు. ఈ సుదీర్ఘ 17-18 ఇయర్స్ కాలంలో నేను చాలామందిని చూసాం, మా పార్టీ కూడా చాలామందిని చూసారు. వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఒక టీం మాత్రం మేము అట్లనే ఉన్నాం. మామగట్ట చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. వచ్చిన వాళ్ళంతా పోయేవాళ్ళే అంటారు? పోయేవాళ్ళని నేను ఎలిగేషన్ మెటీరియల్ వేసుకోలేదు. మీరు నేను బాగా జాగ్రత్తగా ఉంటాను, నేను నన్ను ఏదో అని కాదు, ఎవరెవరు ఇష్టం అది. రావడము వాళ్ళ ఇంట్రెస్ట్, పోవడము వాళ్ళ ఇంట్రెస్ట్. పట్టుకొని రానివాడిని మనం ఎవరు ఫోర్స్ చేసి తీసుకురాలేము, పోతానని ఫోర్స్ చేసి ఆపలేము. మేము మాత్రం చివరి స్థాయి దానికి అట్లనే ఉంటాం. కానీ తలసానికి మీకు మధ్యలో ఏమన్నా వ్యక్తిగతంగా విభేదాలు మాకు గతంలో ఎప్పుడైనా వచ్చినాయ? అంటే కొద్దిగా ఉంటుండే మాకు, అంటే గొడవలు అవి అని కాదు, గ్రూప్ మాత్రం ఉంటుండే. అది ఎందుకు ఉంటుండే అంటే మాకేదో బిజినెస్లు లేవు, ఏదో పంపకాలు లేవు, వాటర్ పంచుకొని లేవు అని లేదు. నాకు వాళ్లకు ఈ రోడ్డే మధ్యన, నేను ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్లు ఉన్నా, వాళ్ళకు డిఫరెంట్ ఆర్గనైజేషన్లు ఉన్నారు. నా ఆర్గనైజేషన్ది నేను అప్పరాయండు, నేను అదే చూసుకోవడం నా బాధ్యత కాబట్టి అదే చూసుకుంటుంది. వాళ్ళ ఆర్గనైజేషన్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆర్గనైజేషన్ది వాళ్ళు చేస్తారు. ఆ పేచీ కొద్దిగా ఉంటుండే, కానీ మాకు ఏదో గొడవలు అవి ఇవన్నీ ఏం లేకుండా, కానీ పొలిటికల్ పార్టీ వైజ్ ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుండే. ఇంకా వ్యక్తిగతంగా చూస్తే మీ దగ్గరకు వచ్చిన సీఎంఆర్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా మీయే ఎక్కువ వస్తూ ఉన్నాయని అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే నో డౌట్, మనిషి ఒకసారి పుట్టాం ఒకసారి చేస్తామని చెప్పిన కదా, అందుబాటులో నేను మీకు ఇప్పుడే చెప్పిన అందుబాటులో కొద్దిగా బాగా ఉంటాయి, కాన్స్టిట్యూన్సీలో అందుబాటులో ఉంటా. దాని అక్కడ నుండి వచ్చేసి నా ఈ భర్త ఏరియాలో బాగా అందుబాటులో ఉంటా. నేను అందరితోటి ఈ పూర్ పీపుల్సే కానీ కొద్ది వాళ్ళతో కానీ ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటే ఎవరు వచ్చినా కలుస్తా, ఎవరు వచ్చినా మాట్లాడతా, ఇది చేస్తా. హాస్పిటల్స్లోనే కానివ్వండి, లేకుంటే ఇంకెక్కడైనా కానీ, ఎట్లా అంటే అరే మీకు ఇవన్నీ ఎందుకు, పద్మనాభ సార్ దగ్గర పోండి, ఆయన చేస్తాడని ఇట్లా పంపిస్తూ ఉంటారు. నేను కూడా అంటే వ్యక్తిగతంగా నా ఇంట్లో నుండి ఇచ్చేది కాదు, సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుండి అంటే దాదాపు కూడా బహుశా అందరికంటే ఎక్కువ నేను వాడి ఇంటి వచ్చాను అనుకుంటా. వాడి వాళ్ళకందరికీ ఎవరి టైం ఎట్లుంటుందని చెప్పేసి ఇచ్చేస్తాం. మా బాస్ కూడా, ముఖ్యమంత్రి గారు కూడా బాగా దయాదవుతాడు. ఇటువంటి వాటికి ఏదో ఇవ్వాలని అవుతా అనేది లేదు, ఇస్తూ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇస్తూనే పోతా ఉన్నా, ఫ్యూచర్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు సికింద్రాబాద్ అనేది తెలంగాణ, అసలు నైజాం నుంచి మన రాష్ట్రం ఏర్పడక ముందే చాలా డెవలప్డ్, వరల్డ్లోనే డెవలప్డ్ ఒక సిటీ, ఆర్ అప్పటికి టౌన్ అవ్వచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఒక గత 25 ఏళ్ళుగా అభివృద్ధి ఏం జరగలేదు సికింద్రాబాద్లో అని అంటున్నారు, మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి? నా కాన్స్టిట్యున్సీగా చెప్పాలన్నా లేకుంటే టోటల్ సికింద్రాబాద్ గురించి? మీ కాన్స్టిట్యున్సీగా చెప్పండి, తర్వాత సికింద్రాబాద్ గురించి కూడా చెప్పండి. ఎందుకంటే మినిస్టర్గా మా కాన్స్టిట్యున్సీ గురించి చెప్తా ఉన్నా. చాలామంది ఎమ్మెల్యేస్ వచ్చారు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఫరెవర్ పబ్లిక్ ఇష్యూస్ ఏవని తెగలేదు. ఓవరాల్గా ఇప్పుడు సీతాపురం నుండి రైల్వే ట్రాక్ ఉన్నది, అది ఆర్ఓబీ కట్టాలి, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి. గతంలో మంత్రులు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, అందరూ ఉండరు, ఆడ కూడా మంత్రులు లేక. కానీ ఒక 10 కోట్లు వెచ్చించి నా హయాంలోనే నేను ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ చేయించాను. ఇప్పుడు తుకారాం గేట్ గేట్ క్రాస్ అవుతుంటే ఒక్కోసారి 4 ట్రైన్స్ వస్తూ ఉంటాయి, అంటే మినిమం 45 నిమిషాలు ఆడ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. గతంలో నాకంటే ముందు కూడా ఉన్నారు కదా, అలా ఎవరు చేయాలి? ఇప్పుడు 30 కోట్లు శాంక్షన్ తీసుకున్నాను,
దాంట్లో జిహెచ్ఎంసీది, రాష్ట్ర ప్రభుత్వంది, మళ్ళా రైల్వేస్ది, మొత్తం కలిసి 30 అది శాంక్షన్ తీసుకున్నా. ఇప్పుడు టెండర్ కాగానే దాన్ని కూడా శిలపలకం వేసి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేపిస్తాను. దెన్ మా దగ్గర జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీలో కానీ లేకుండా ఇక్కడ ఎలక్షన్లలో చాలామంది చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు కానీ ఎలక్షన్లో కాంటెక్ట్ చేసినప్పుడు ఇది చేస్తా అది చేస్తా నేను ఎప్పుడు వాగ్దానాలు చేయలేదు. అక్కడ అవసరం ఉండే ఇవాళ తెలంగాణ స్టేట్ లోపల గర్వంగా చెప్పుకుంటాను అనమాట. ఒక జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్కి జీవో తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి పద్మారావే. సీఎం గారు చెప్పిన నాకు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే. పూర్వీ ఎక్కువ ఉన్నారు అక్కడంతా నారాయణ ఇవి అవన్నీ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి, నాకు మీకు ఇవ్వగదా పోదని చెప్తే భోజనానికి వెళ్తున్నాం ఒకసారి. సరే భోజనానికి తినాక సంతకం చేస్తలేను, మీరు సంతకం చేసిన తర్వాతనే నేను భోజనం చేస్తానని చెప్పినాను. ముఖ్యమంత్రి గారు నిలబెట్టింది, నిలబెట్టి ఆ రెండింటికి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్కు తీసుకున్నా. అది తీసుకున్నప్పుడు కూడా చాలామంది క్రిటిసైజ్ చేశారు, ఏ అందరు ఇట్లా ఏం చెప్తారు, ఇది కూడా వేస్ట్ జీవోనే అని అన్నారు. ఖచ్చితంగా జూనియర్ కాలేజ్ ఓపెన్ చేసిన, డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేసిన, ఇలా కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు. మళ్ళీ దానికి కూడా ఒక 16 కోట్లు పెట్టి పక్క బిల్డింగ్స్ కట్టడానికి అది కూడా శాంక్షన్ తీసుకున్నాం. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమ నినాదంలో కళ్ళు కాంపౌండ్స్ మళ్ళీ తెరిపించడం అనేది ఒక హామీ కూడా ఉండేది కదా ఉద్యమ సందర్భంగా. నూట కుల వృత్తులకు తెలంగాణ గౌడ కులస్తులకు ఈ కళ్ళు కాంపౌండ్లే కాదు, కుల వృత్తులు చేసుకుని అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు. ఇప్పుడు బెంగాల్ నుండి చాలామంది వచ్చేసారు, ఆ డైస్ పెడతారు, ఇక్కడ ఉన్న అవసరాలు పని క్లోజ్ అయిపోయింది. అట్లనే అప్పట్లో ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గౌడ్స్ మీద ఏదో కక్ష కట్టినారు, ఈ హైదరాబాద్ డిపోజ్ బంద్ చేసారు. బహిరంగ సభలో 5 లక్షల మంది 10 లక్షల మంది ఈ బహిరంగ సభలు అవుతుండే అప్పట్లో మన మా పార్టీ అధ్యక్షుడు. అందులో నేను చెప్పిస్తుంటే ఎప్పుడో ఒకసారి తెలంగాణ స్టేట్ బైఫర్కేట్ అయితే మా ప్రభుత్వం వస్తే వచ్చింది ఉంటే హైదరాబాద్ కళ్ళు డిపోలు కూడా ఇప్పుతామని ఇక్కడ ఇష్యూను కరీంనగర్లో చెప్పినాం, ఇక్కడ ఇష్యూను వరంగల్లో చెప్పినాం, ఇక్కడ ఇష్యూను నిజామాబాద్లో చెప్పినాం. చాలామంది అడుగుతుంటారు ఎందుకు చెప్పిస్తావు సార్తో నువ్వు అని, అంటే అక్కడ మాకు కూడా మెసేజ్ పోవాలి కదా అని చెప్పినాము. నోటే మా గవర్నమెంట్ వచ్చింది, వచ్చినప్పుడు ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో ఒక 43 ఇష్యూస్ మీద కేబినెట్ నిర్ణయాలు జరిగినాయి. 44వ ఇష్యూ మా ఈ హైదరాబాద్ కళ్ళు డిపోలు తెరిపించేది, అది కూడా అన్న ప్రకారం తెరిపించడం ఇప్పుడు నడుస్తాం. కానీ ఈరోజు గతంలో కళ్ళు డిపోలు అంటే బ్యాన్ చేయక ముందు జరిగినంతగా ఇప్పుడు మళ్ళీ తెరిపించినాక జరగట్లేదేమో అనిపిస్తుంది. వైన్ షాప్ అనిపిస్తుంది కాదు జరుగుతుంది కూడా, డిపోలు అయితే ఇచ్చినాము కానీ ఆ సేల్స్ లేవు. 100% సేల్స్ ఉన్న వల్ల ఒక 20% సేల్స్ ఉంది, 80% లేవు. అంటే జనరల్గా ఏమైందంటే 11 ఇయర్స్ బ్యాన్ ఉండేది, ఈ లెవెన్ లిక్కర్కి అందరు అలవాటు. ఈ 11 ఇయర్స్ కాలం లోపల అయిపోయిందంటే వివిధ రకాల లిక్కర్స్కు ఆ పీపుల్స్ అలవాటు పడ్డారు. కానీ మేము ఇస్తానేది మాత్రం ఇచ్చినాము, నోడట్టు మెల్లమెల్లగా పుంజుకుంటుందని ఆశపడుతూ ఉన్నాం. నేను ఆ తెగకు ఆ జాతి బిడ్డనే కదా, ఎప్పటికో రోజు మాకు కూడా మంచి రోజులు వస్తాయి కదా, ఈ మళ్ళీ పుంజుకుంటాయి కదా అని ఆశావాది. అంటే ఒక ఎక్సైజ్ మంత్రిగా ఈరోజు వైన్ షాపులకు సంబంధించిన పాలసీస్ చేయడంలో మీకు ఖచ్చితంగా మీ రోల్ ఉంది, అలాంటప్పుడు ఈ వైన్ షాప్స్ కేటాయింపుల్లో గౌడ కులస్తులకి ప్రాధాన్యం ఇవ్వాలనేది ఎందుకు తీసుకురావాలి? ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది అవి కదా. చేయలేము ఇది, దాని ప్రాతిపదికన అంటే అనడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ టెండర్స్ ప్రక్రియలు ఉంటాయి, ఏ స్పాట్ను మేము గౌడ్లకు రిజర్వ్ చేయాలి, ఎక్కడ చేయాలి, టెండర్లలోనే గౌడ్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి అననే ఒకటి తీసుకురావచ్చు కదా. ఫ్యూచర్లో గౌడ్లకు కూడా బెనిఫిట్ చేసే విధంగా మేము కొన్ని ఒక కమిటీ వేసాము, మా ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషన్ గిట్ట కలిసి 3 3 మెన్ కమిటీ వేసాము. కొద్దిగా దీన్ని స్టడీ చేయాలి, ఈ వర్గాలకు కూడా ఏదైనా బెనిఫిట్ చేయాలనుక అది నడుస్తూ ఉంది. అది వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని ఖచ్చితంగా మా జాతి కూడా ఏదైనా చేయాలని ఆ జాతి తరఫున నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా అవి తీసుకో. పద్మారావు గారు చెప్పండి, మీ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ప్రత్యేకంగా మీరు వచ్చిన సామాజిక వర్గానికి కూడా సంబంధించింది. ఈరోజు గీత కార్మికుల వృత్తి అనేది అత్యంత అభద్రతతో కూడిన వృత్తి, అది ఎక్స్గ్రేషియా పెంచుతామని అన్నారు, ఏమన్నా పెంచారా? అంటే ఆ జాతి బిడ్డగా కానీ కాకుండా నాకు కూడా ఇది ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి ఈ గీత వృత్తి లోపల. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ శాఖ చేంజ్ చేసుకోవాలని అనిపిస్తుంది నాకే.
అంటే ఒక తల్లికి బిడ్డనే కానీ ఒక భార్యకు భర్తనే కానీ ఒక అన్నకో తమ్ముడికో తమ్ముడికే కానీ ఇంటి నుండి ఎప్పుడైతే మొదలైతుందో మా వనాలలో పోతారో బహుశా మళ్ళీ రిటర్న్ వస్తాడా రాదా అని అట్లా ఉంటుంది. గీత గీస్తానికి చిరుపైకి ఎక్కిందంటే కిందికి వస్తాడా రాడా కూడా తెలియదు. ఒక చెట్టు పర్సనల్ కార్మికుడు ఎక్కేంత లోపల మూడు చెట్లు ఈ కార్మికుడు ఎక్కితే ఈ మిషనరీ దాన్ని పెడితే ఒక చెట్టుకు అవుతుంది. అది గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఏమన్నా చర్యలు తీసుకోవాలని అంటే ఈ వృత్తి ఏ విధంగా వేరే ఆర్టిఫిషియల్ వాడలేము ఇది. నా ముందు ప్రయత్నం చేసినా కానీ ఆ టైం కిల్ అవుతుంది, అది యూజ్లోకి రావడం లేదు. కానీ కేరళ రాష్ట్రాల్లో, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఈ సైకిళ్ళు కానీ లేదా మోడ్రన్ టెక్నాలజీస్ తోటి కొబ్బరి చెట్టు వేరే, తాటి చెట్టు వేరే. కొబ్బరి చెట్టుకేమో ఆ మిషన్స్ గ్రిప్ ఉంటుంది, మిషన్ వర్కౌట్ అవుతుంది, తాటి చెట్టుకు కావట్లేదు. వాళ్ళకు కేరళలో బాగా సక్సెస్ అయినాయి అంటే అవి కొబ్బరి చెట్లు, ఆ చెట్టు వేరే, ఈ చెట్టు వేరే. దానికి వర్కౌట్ కాలేదు. ఆ మిషన్స్ నేను కూడా తెప్పించాను, ఇక్కడ తెప్పించేసి నేనే పర్సనల్గా వనరులకు తీసుకెళ్ళాను, వెళ్ళి వాళ్ళతోటి ఎక్కించేసిన. కార్మికుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే మోకులు ముస్తాకులు అని అంటారు, మళ్ళీ మీకు తెలుసా తెలియదు. అంటే కాళ్ళకు ఈ రెండిటికి కంచెలు ఎక్కేసేసి ఒక తాడు ఉంటుంది. ఈ ముస్తాకులు అంటేనేమో ఈ ఐరన్ కత్తి ఈ కట్ చేయడానికి ఇవన్నీ ముస్తాకులు అంటారు. మోకులు అనేది తగిలించుకునేవి. ఇవి వేసుకొని ఆ హైట్కి పోవాలి. అప్పట్లో ఏమైందంటే ఈ మిషన్ ఇంకా అదనంగా ఒక 4.5 kg వెయిట్ పెరుగుతున్నది. ఆ రిమైనింగ్ వెయిట్ కూడా ఈ పాదాల మీదకి వెళ్తే దాన్ని ఎత్తుకెళ్ళలేదు, వర్కౌట్ కాలేదు, కాకుంటే ఇది నడుస్తలేదని చెప్పేసి డ్రాప్ అయింది. మళ్ళీ చూస్తే టెక్నికల్గా ఇంకా ముందు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇంకా కొద్దిమంది దీనికంతా బాగా స్టడీ చేస్తూ ఉన్నారు. ఆ వెయిట్ అంతా లేకుండా ఒక 1.5 kg నుంచి 2 kg తనక వెయిట్ తగ్గించే ఏదైనా ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నం సక్సెస్ గేట్ అయిందంటే మాత్రం ప్రభుత్వ పరంగా అన్నీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. రోజు కళ్ళుకు సంబంధించి కూడా అనేక పరిశోధనలు వచ్చినాయి, సాఫ్ట్ డ్రింక్గా చేస్తామని అని చెప్పి. అదేవిధంగా ఇది డ్రింకే సాఫ్ట్ డ్రింక్ నిల్వ పెట్టడానికి ఏం చేయాలని చెప్పేసి అది కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. నిల్వ ఉంచడానికి అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మనకు ఈ కూల్ డ్రింక్స్ డ్రింక్స్ ఇవన్నీ ఎట్లను దీంట్లో కూడా ఏమవుతాయంటే సూర్యరశ్మి తగిలినంతసేపు నీరా అని ఉంటుంది, దాని కలర్ కూడా వేరే ఉంటుంది. అంటే లైట్ ఈ కొబ్బరి నీళ్ళు లెక్క ఉంటుంది, తాడి కలర్ ఉంటుంది దానికి. ఎప్పుడైతే సూర్యరశ్మి తగులుతుందో సూర్యుడి వేడి తగిలేకనే అది నీరా పోయేసి పర్మనెంటైజ్ అయ్యి కళ్ళు అవుతుంది. దానికి కూడా ఈ కోల్డ్ ఇవన్నీ స్టోరేజ్లు ఏమైనా చేస్తూ ఉంటుందని చెప్పేసి స్టడీ చేయిస్తున్నా. వర్గాల నుంచి వచ్చినాను కాబట్టి కొద్దిగా సీరియస్గానే ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేపిస్తూ ఉన్నాం. ఏ రోజైనా ఒకవేళ సక్సెస్ అయిపోయింది దానికి అంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సీఎం గారు అనేక సార్లు మిమ్మల్ని పార్టీకి అసెట్ అని చెప్పి చెప్తూ ఉంటారు, ఆయనకు అంత నమ్మకం ఏంటి మీ మీద? అసెట్ అంటే బహుశా మళ్ళీ సీఎం గారి అభిప్రాయం నా మీద మంచి అభిప్రాయం అని చెప్తుండొచ్చు. అసెట్ నేను కాదు, మాకు హోల్ అండ్ సోల్ అసెట్ మా కేసీఆర్ గారి, ఆయన తర్వాత మేమందరం సబ్ అసెట్స్. ఇవన్నీ సీఎం గారితో మీకుండే అనుబంధం ఏంటి? ఆ రోజు 2001లో మీరు ఆయన కలిశారు, అక్కడి నుంచి అంత మధ్యలో మంచి అనుబంధం వచ్చింది. అంటే మాకు మధ్యన ఈ టీఆర్ఎస్ పార్టీలో చాలా రకాలుగా అంటే తొక్కి పెట్టడము, ఇంటెలిజెన్స్ నిఘాలు, జనరల్గా నాకు టీ తాగే అలవాటు. ఆడ అల్ఫా హోటల్పై కొద్దిగా టీ తాగుదామని అంటే చుట్టుపక్కల తిరిగి సర్కల్ 4-5 ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్బీ వాళ్ళు చూస్తుండేది. అంటే మేము ఎక్కడ పోయినా కొద్దిగా నిర్బంధాల నడుమ ఉన్నట్టు ఉంటుండే. అరే నాకు నేను చెప్పిన మాస్ ఫాలోయింగ్ బాగుంటుందని టీ తాగుతాను పోతే 10-20 మంది పోతాం, 10-20 మంది వాళ్ళు చూడంగానే ఇమీడియట్గా ఎస్బీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫాలో అవుతుండేది. ఎందుకు వచ్చి రిజిస్ట్రేషన్ మీరు ఏదైనా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కొట్టింది ఇది. ఆ నిర్బంధాల నడుమ ఈ ఉద్యమం నడపాల్సిన అవసరం ఉండే, కానీ మేము ఒక టార్గెట్ డిసైడ్ చేసుకున్నాం. ఇక
ఖచ్చితంగా తెలంగాణ మాత్రం వస్తుంది. దీంట్లో ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు వెనక్కి అడిగేసే ప్రసక్తి లేదు అని దృఢ సంకల్పంతో ఉన్నింటిమి. అది సక్సెస్ అయ్యే దిశలో వచ్చింది, సక్సెస్ అయింది, ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. సీఎం గారి తర్వాత భవిష్యత్తులో ఎవరు సమర్థవంతమైన లీడర్ అంటారు టీఆర్ఎస్కి? సమర్థవంతంగా అంటే టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత అందరూ సమర్థులే ఉంటారు. అంతమందితో నడవదు కదా ఒక్కళ్ళు, ఎవరు ఒకవేళ ఒక్కళ్ళు అని అనొస్తే ఎవరు కావాలనుకుంటారు మీరు? మీరు చెప్పండి. మీరేమనుకుంటారు? మాకెవరైనా ఒకటే పార్టీలో ఎవరుంటే బాగుంటుంది అనేది. ఎందుకంటే పార్టీ పుట్టినప్పటి నుంచి నాకు మళ్ళీ ఏదో ఒకటి పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తారు, కానీ నా మెంటాలిటీగా ఒక పద్మారావుగా మాత్రం కరెక్ట్గా చెప్తాను. చెప్పండి. జనరల్గా ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా, నా తర్వాత అంటే నాకు వారసత్వం ఇన్ని ఉంటుంది. అంటే ఇన్ని ఆటుపాట్లు ఇది సికింద్రాబాద్ బాగా కంట్రోల్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇన్ కేస్ నా రిటైర్మెంట్ అయిందనుకో, మంచి ఆశావాది కదా, అరే నా కొడుకు టికెట్ ఇప్పిస్తే బాగుండేని నా కొడుకు మీ ఉంటే తప్ప మళ్ళీ పక్కకి ఇంకెవరికైనా ఇప్పించేసి నేను ఇంటికి వెళ్ళిపోవాలని ఉండదు అని నేను అనుకుంటున్నా. బహుశా మీ అందరు కూడా అదే ఆలోచన ఉంటుంది. మీరు కూడా సాధారణ మనిషి, మీకు పిల్లలు ఉండవచ్చు, మీ పిల్లలు బాగుండాలి, మీ అంతకంటే మీకంటే ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పి కూడా ఒక తల్లిదండ్రులుగా మీకు ఆశపడడంలో తప్పలేదు కదా. అట్లా నేను ఆశపడవచ్చు. ముఖ్యమంత్రి గారి తర్వాత నేను అనుకుంటా ఉంటాయి, మీరు అడిగే తిప్పి తిప్పి అడిగే ప్రయత్నాలు చేయకుండా నేనే చెప్పేస్తాయి కదా. ముఖ్యమంత్రి గారి తర్వాత వాళ్ళ వారసుడు వాళ్ళ కొడుకే అవుతాడు తప్ప ఇంకెవరు కాదు. ఇంకా ముఖ్యమంత్రి గారు ఈ క్యాబినెట్లో మంత్రులు కానీ అనేక శాఖలకు సంబంధించి మంత్రుల్ని పక్కన పెట్టే రివ్యూలు జరుగుతూ ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. మీ శాఖకు సంబంధించి కూడా కొన్నిసార్లు ప్రగతి భవన్లో రివ్యూలు జరిగినప్పుడు సమాచారం కూడా లేదు అని అనేది. తప్పుడు క్వశ్చన్ మీరు అడుగుతూ ఉన్నారు. నాకు తెలియకుంటే ఇప్పుడు కనుక నా శాఖకు సంబంధించి రివ్యూ మీటింగ్లు జరగలేదు. ఏముంటే నాది ఒక పాలసీ, మీకు దీంట్లో సరిగ్గా అవేర్నెస్ ఉందో లేదో తెలియదు, కానీ ఒకసారి మేము ఒక పాలసీ అడాప్ట్ చేసామంటే 2 సంవత్సరాలు దానికి ఏం పని ఉండదు. దానికి రివ్యూలు గివ్యూలు అవసరం ఉండే. ఇక ఇప్పుడు బార్లని రెంటల్ ఫిక్స్ చేస్తాం, 2 ఇయర్స్ కనుక రెంటల్ వస్తూనే ఉంటుంది. ఇక వైన్స్ ఉంటాయి అది అట్లనే వస్తుంటుంది, సొసైటీలు నడుస్తాయి అవి అట్లనే నడుస్తుంది. దీంట్లో కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా బ్లేమ్, అంటే నా వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా ఇప్పుడు నాకు అటువంటి ఎదురుగాలేదు, దానికి కాదు అని ఖండిస్తాను నేను. రోజు అర్ధరాత్రి వరకు బార్లు కానీ వాటి టైము పెంచడం కానీ వీటన్నిటి మీద మహిళల నుంచి మీకు వ్యతిరేకత రావట్లేదా? ఇప్పుడు బార్ల పద్మారావు అంటూ ఈ ప్రభుత్వం అంటూ ఏమి స్పెసిఫిక్గా మేము సమయాన్ని పెంచలేదు. ఇది ఓల్డ్ టైమే ఇప్పుడు మేము పెట్టేది. ఈ 10 o'clock టు 11 o'clock దానిక పాత టైం ఇది. మేము దీన్ని స్పెషల్గా మేము క్రియేట్ చేసింది కాదు. ఆ మధ్యకాలంలో ఏం చేసినాము, 1 గంట తగ్గించింది ఉంటుంది. ఏదో తగ్గించింది అప్పట్లో, తగ్గించిన సమయం ఏదైతే ఉండేనో ఆస్తిది మళ్ళీ ఓల్డ్ టైం పెట్టేస్తాం. తప్ప ఏదో ఇక నైట్ అవుట్ నడవాలి చేయాలి అని పెట్టలేదు, ఇది ఓల్డ్ టైమే. కానీ ఈరోజు మీరు మంత్రిగా అయినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఒక అతిపెద్ద ఇష్యూ డ్రగ్స్ ఇష్యూ, సినీ ఫీల్డ్కి సంబంధించి కానీ వీటికి సంబంధించి డ్రగ్స్ ఇష్యూ, దానికి సంబంధించి ఎక్కడ దాకా వచ్చింది కేసు? అంటే దర్యాప్తు కూడా ఏదో అర్ధాంతరంగా ఆగిపోయింది అన్న ఒక భావన వచ్చింది ప్రజల్లో. అంటే మీరు గిట్ట ఆపేసారు నాకు తెలియదు. ప్రభుత్వంలో ఇప్పుడు ఆ కేసెస్ దాని మీద పట్టి ఇవన్నీ పట్టుకునేటప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతాయంటే న్యూసే కానీ వార్తాపత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల తర్వాత ఏమవుతాయంటే ఇష్యూ నడిచే క్రమంలో ఏమవుతాయంటే రెగ్యులరు ప్రాణప్రతిష్ఠ చేసినట్టు ఉంటుంది. అది అదంతా చేసేసి దాన్ని కేసెస్ పెట్టేసి వాళ్ళందరినీ రిమైండ్ చేస్తున్నాను, రిమైండ్ ఎఫ్ఐఆర్ చేస్తున్నాను చేసిన తర్వాత ఏమవుతాయంటే కలక్రమైన మళ్ళీ అది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అంతే తప్ప రిమైనింగ్ ఇంకేముండదు. ఉద్యమ సమయంలో మీరు ఇంతకు ముందు చెప్పారు అనేక ఒత్తిళ్లను మీరు ఎదుర్కొన్నారు అని చెప్పి, ఈరోజు ఇక వాటన్నిటి నుంచి మీరు బయటకు వచ్చి ప్రశాంతంగా ఉన్నట్టేనా? ప్రశాంతంగాని నేను మాత్రం లేను, నేను సాటిస్ఫై లేను, ప్రశాంతంగా లేను. ఏ రోజైతే ఈ రాష్ట్ర పీపుల్స్ మొత్తం అంటే మధ్యతరగతి కుటుంబాలే కానీ ఎస్సీ ఎస్టీలే కానీ ఇతర ఈ వర్గాలన్నీ ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో, వాళ్ళు ఒకరి మీద డిపెండ్ కాకుండా బతకగలుగుతుంటారో, ఆ రోజు ఒరిజినల్గా సంతోషం ఉంటుంది. ఈ నిరంతరంగా ఇది ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. బహుశా అది నేను చూడలేనేమో, మీరు ఎవరు చూడలేరేమో, ఇంకా 4 తరాలైనా చూడలేరేమో. సమస్య లేని కుటుంబం అంటుండదు, సమస్య లేని జిల్లా అనేది ఉండదు,
సమస్య లేని రాష్ట్రం అనేది ఉండదు. కానీ అన్ని వర్గాలకి సంబంధించి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఈరోజు డబుల్ బెడ్రూమ్స్ కానీ, దళితులకి 3 ఎకరాలు కానీ, కేజీ 2 పీజీ కానీ, ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ఇంకా అంటే దాదాపు సగం సంవత్సరాలు అయిపోయింది. కేజీ 2 పీజీ ఆల్రెడీ నడుస్తుంది కదమ్మా, ఎవరైనా ఈ గురుకులాలు పెట్టేసినాం కదా, గురుకులాలలో పూర్తిస్థాయి అంటే ఒక్కో ఇష్యూ చెప్తా ఉన్నాం. కేజీ 2 పీజీ అనేది ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాం. ఈ గురుకులాలలో వచ్చిండ్రు అంటే వాళ్ళకు ఒక స్టూడెంట్కు 125,000 ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టి వాళ్ళ తిండి, బట్టలు, అకామిడేషను, హాస్టల్ అంతా ఈ ప్రభుత్వమే మెయింటైన్ చేస్తూ ఉన్నది. ఇంకా సెకండ్ ఏం చెప్పారు? ఈరోజు దళితులకి 3 ఎకరాల భూమి సరే ఇవ్వాలనే ఉద్దేశం మంచిగా ఉన్నది. ల్యాండ్ ఏం చేయాలో కొన్ని సందర్భాలు కొన్నాం కూడా. దానికి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసాం, నాకు తెలిసి పిడమర్తి రవి అనుకుంటా దాని చైర్మన్. ఆ వర్గాలకు బెనిఫిట్ చేయాలంటే ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి అయితేనే బాగుంటుందని పిడమర్తి రవిని ఆ వర్గాల నుండి వచ్చిన వ్యక్తిని చైర్మన్గా పెట్టినాం. ఆ కార్పొరేషన్ నడుస్తూ ఉంది. ఎంత మటుకు వచ్చింది నాకు సార్ ఇంకా బ్రీఫ్ లేదు, అంత ఐడియా లేదు, కానీ అదేమి క్లోజ్ చేసి పెట్టలేదు. ఈరోజు మద్య నియంత్రణ కూడా మీ శాఖలో నేను ఇంతకుముందు కూడా అడిగాను, అది కూడా ఒక పార్టీ. ఆదాయం ఎంత రావాలో నియంత్రణ కూడా అంతే ఉండాలి. చాలా రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధమైన నియంత్రణకి మీరు తీసుకుంటున్న చర్యలు బహుశా మీకు ఐడియా ఉందో లేదో, మేము పలు రకాల కార్యక్రమాలు దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటాం జిల్లాలలో. ఆ ఓళ్ళు అందరిని తీసుకొచ్చి సర్పంచ్ వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ ఒక ర్యాలీ టైప్ పెట్టేసి బ్యానర్స్ రాసేసి మద్యం ప్రాణానికి హానికరం, ఇది సేవించొద్దని చెప్తూ ఉంటాం. యాడ్స్ కూడా ఇస్తూ ఉంటాం, మళ్ళీ మీడియా మాధ్యమాల తర్వాత యాడ్స్ కూడా ఇస్తూ ఉంటాం ఈ టీవీలలో, పత్రికలలో. మా చంద్రబాబు అన్నాడు దానికి ఇంత ఫండ్ అని పెడతా ఉంటాము. ఆ ఫండ్ వాడేం చేస్తామంటే మీడియా మాధ్యమాల తర్వాత దాని ద్వారా కూడా ఈ వాళ్ళకు చెప్తూ ఉంటాం మద్యం హానికరం. ఇప్పుడు సిటీలో కూడా మీరు బహుశా ఈ సైన్ బోర్డ్స్ ఇవన్నీ ఉంటా ఉంటాయి, దాంట్లో తాగి బైక్లు నడపడము ఇవన్నీ ఇది ప్రాణాలు కాదంటే ఇది తాగొద్దు అనుకుంటే చెప్పి ఆ ప్రచారం చేస్తుంటాము. శాఖ ఈ మళ్ళీ ఇవి ఉండేటి ఇవి ఉంటాయి. పద్మారావు గారు ఒక అంటే ధైర్యంతో తను అనుకున్న లక్ష్యం వైపు వెళ్తున్న వ్యక్తి, మాస్ లీడర్. కానీ అలాంటి పద్మారావు గారు ప్రభుత్వం తరఫున చేయనున్న ఒక మద్యాన్ని పట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగానే చాలామంది ఫీల్ అయ్యారు, అంటే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మీరు మీడియా సమావేశం నిర్వహించారు అని. ఎందుకు మళ్ళీ ఆ మద్యం ఏమైంది? ఆ రోజు విమర్శలు వచ్చినాయి కదా మీ మీద. ప్రతిపాదన ఏంటి? మంత్రిగా నా వంతు ప్రయత్నం చేయాలి కదమ్మా, ప్రభుత్వంగా మంత్రిగా కంటే ముందు ప్రభుత్వంగా. ఆలోచన ఎవరిది, మీ నుంచి వచ్చిందా లేకుంటే పై నుంచి? ఏ ఆలోచన? ప్రభుత్వం వైపు నుంచి ఒకటి కొత్త డ్రింక్ తయారు చేయాలి చేయనున్నాము అని చెప్పి, ప్రభుత్వమే అమ్మకాలు చేయాలి అని చెప్పి. అది లేదు లేదు లేదు, నేనే పర్సనల్గా ఏం చేస్తా అంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా. గుడంబాన్ని ఎప్పుడైతే మేము సమూలంగా దాన్ని నిర్మూలించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ డిస్ట్రిక్ట్లో వచ్చి అక్కడ మహిళలంతా వచ్చి చెప్తే సీరియస్గా మా ముఖ్యమంత్రి ఏదైనా పట్టుకుంటూ ఉంటే దాన్ని ఎండ్ అయ్యేదానికి వదలడు, ఇది చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే అని చెప్పేసి రాగానే ఇట్లా చెప్పారు అంటే సరే దీన్ని మా వంతు ప్రయత్నం కూడా సీరియస్గా చేసామని చెప్పి మా అధికారులు కూడా దానికి సహకరించి గుడంబాను సమూలంగా ఎప్పుడైతే నిర్మూలించినమో ఓ 200-300 ఇది ఏం చేస్తారు ఈ విలేజ్లలో ఈ పీపుల్స్ అంతా పనికి వెళ్తూ ఉంటారు. ఆ పనికి వెళ్ళిన పీపుల్స్ 100-150 పెట్టి ఈ డ్రింక్ గిట్ట ఒకవేళ కొంత అయిందంటే భార్య బిడ్డలకు తిండి కూడా పెట్టాలి కదా అని చెప్పేసి ఏం చేసాం, నేనే చొరవ తీసుకొని మాకు ఇప్పుడు ఎక్సైజ్ ట్యాక్సెస్ ఉంటాయి కొన్ని ఈ లిక్కర్స్ మీద 1100 కోట్ల ట్యాక్స్ మాకు నష్టం వచ్చినా దాన్ని లెక్క చేయకుండా ఆ రోజుకున్న కన్సంప్షన్ ఎంతైతే అంటే 300,000 లీటర్ల 400,000 లీటర్ల ఆ రోజుకు ఏదైతే కన్సంప్షన్ ఉండేనో ఆ రోజుకు 1100 కోట్లు ఈ లిక్కర్ కన్సంప్షన్ నష్టాన్ని భరించి అది ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. ఏ ట్యాక్స్ అయితే ప్రభుత్వం వేస్తుందో ఆ ట్యాక్స్ తగ్గించుకొని ఈ లిక్కర్ చౌకగా వేస్తామని చెప్పేసి అని అనుకున్నాం. అది ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్స్కు దానికి అర్థం కలేదు అసలు ఏందని చెప్పేసి. ఇక ధర్నాలు, బస్సు యాత్రలు, నిరసనలు ఇవన్నీ మొదలుపెట్టేశారు. నాకు కొద్దిగా ముఖ్యమంత్రి గారితో చివాట్లు కూడా పడుతుండే నాకు ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే. ఆ రోజుకు 1100-1200 కోట్లు
అది ముందు ముందు కన్సంప్షన్ పెరిగిన కొద్దు 2,300 కోట్ల ఆదాయం గండి పడుతుండే కదా. ఏం పెట్టిరు ఇది ఎక్సైజ్ ఆదాయం ఇంత తగ్గిందని చెప్పి నాకు చివర్లు పడే ఇష్యూ అయ్యేది. కానీ సరే పేద వర్గాలకు అందుబాటులేదు అన్న డ్రింక్ తగ్గించుకొని అంటే కొత్త డ్రింక్ తెచ్చేది ఏం లేదు. ఏ ట్యాక్సెస్ అయితే వేస్తామో ఆ ట్యాక్సెస్ తగ్గించుకొని అదే లిక్కర్ను వీళ్ళకు ఇద్దామనుకున్నాం. మేము కొత్త లిక్కరు ప్రొవైడ్ చేయలేదు. ట్యాక్స్ తగ్గించుకొని తక్కువ ధర మధ్యం ఆ ధర తగ్గించుకొని ఆ ధర ఎప్పుడైతే తగ్గించుకుంటామో అది తక్కువ ధర మధ్యం కింద కౌంట్ వస్తుంది కాబట్టి ఆ మధ్యం ఇద్దామని అనుకున్నాం తప్ప ఇది ఇంకేదో కొత్త మధ్యం క్రియేట్ చేసో పుట్టించో ఇవ్వాలని అనుకోలేదు. వాళ్ళకు మూర్ఖతంగా ప్రవర్తించి ఏం చేస్తున్నట్టే దాన్ని ఇక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు గుడుంబా చీఫ్ లిక్కర్ రెండు కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కంట్రోల్ అయినట్టేనా? చీఫ్ లిక్కర్ అంటే తక్కువ ధర మధ్యం అది ప్రభుత్వం నకిలీ మద్యం. నకిలీ మద్యము 95% పోయింది. గుడుంబా కూడా నేనే చెప్పేది గుడుంబా పోయింది. ఎన్డీపీ అని ఒక లిక్కర్ వస్తుండే ముందు నాన్ డ్యూటీ పేయడ్ లిక్కర్. అది ఈ చెక్ పోస్ట్ల లిక్కర్ అంటే పక్క రాష్ట్రాల నుంచి ట్యాక్స్ కట్టకుట దొంగసారి వచ్చేదని మేము బాగా సీరియస్గా స్టెప్ వేసాం. అధికారులు కూడా పాపం వాళ్ళు కూడా బాగా పనిచేశారు. ఒక బాటలో నాన్ డ్యూటీ పేయడ్ లిక్కర్ రాణిస్తలేము. అప్పట్లో లారీలు వస్తుండేది అది రాణిస్తలేము. రానియకుట ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు పోయే విధంగా మా వంతు ప్రయత్నాలు చేసాము. ఆ డబ్బు ఏదైతే మిస్యూజ్ అయ్యే డబ్బు ఇవన్నీ ఉన్నాయో ఆ డబ్బు అంతా ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ పరంగా మాకు రెవెన్యూ పెంచి చూపిస్తున్నది. ఒక ప్రభుత్వం వైపు చూస్తే ముఖ్యమంత్రి గారు గతంలో 111 సీట్లు వస్తాయని అని చెప్పారు. ఇప్పుడు 80 సీట్లు వస్తాయని అంటున్నారు. ఎందుకు ఈ తగ్గుదలకి కారణం ఏంటి అంచనాల్లో? ఎస్ నో డౌట్ ఇప్పుడు కూడా 112 కూడా రావచ్చు. దాంట్లో ఏముందమ్మా పబ్లిక్ సపోర్ట్ గారే స్వయంగా 80 సీట్లు గెలుచుకోవాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 64 సీట్లు అయితే ఎనఫ్. నా దగ్గర ఉన్నాయి 119. 64 వస్తే కూడా మా ప్రభుత్వం వస్తుంది కదా. 64 కాదు ఇంకా ఎక్కువ వచ్చే పరిస్థితి మాకున్నది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. ఈరోజు నాకు తెలిసి ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాన్ని ఏదో ఒక పథకాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నది. జనాలకంతా మా పార్టీ పైన మొగ్గున్నది. ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. బీజేపీతోటి పొత్తుతోటి వెళ్తుంది అని అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు వస్తుంది? అది బహుశా కాకపోవచ్చు. దాన్ని డిసైడ్ చేసేది నేను కాదు. అది ముఖ్యమంత్రిని అడిగే ప్రశ్న. నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తాను? మా పార్టీ అందరి అభిప్రాయాలను కూడా అందరు అంటున్నారని నేను బాధ్యత గల్లోని నేను అందరి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుంటాను. అప్పుడు అట్లా సందర్భం వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతుండొచ్చు, అప్పుడు చెప్తాం. కానీ ఇదేదో రూమర్స్ నడుస్తూ ఉందోమో. వచ్చిన రూమర్స్ కూడా మేము అటువంటి ఇప్పుడు ఏం లేవు. ఏదైనా అది ఏదైనా ఉన్నా చేసినా కానీ అది నన్ను అడగడం కాదు. మా పార్టీ అధ్యక్షుని గౌరవ ముఖ్యమంత్రిని అడిగితే అది వారు చెప్పాల్సిన ఇది కాబట్టి నేను చెప్పలేను. కానీ నాకు తెలిసి నేను కూడా పార్టీలో క్యాబినెట్లో ఉన్నా అంటే పార్టీకి సంబంధము మంత్రి ఇది కదా. అటువంటివి మాత్రం ప్రజెంట్ ఏం లేవని అనుకుంటున్నాను. ఇంకా 2019 కూడా మీరు ఇక్కడి నుంచే పోటీ చేస్తారు? అంటే ఇప్పుడు సికింద్రాబాద్లో నేను ఎమ్మెల్యేను. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నాను. కాలేజీలు కడుతున్నా, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, ఫ్లైఓవర్లు ఇవన్నీ చేసుకుంటా డెవలప్మెంట్. ఇప్పుడు కళ్యాణ మంటపం 2 కోట్లు పెట్టు. కళ్యాణ మంటపం లేదు అక్కడ. ఈ అందరు పేదోళ్ళు ఉంటారు కాబట్టి కళ్యాణ మంటపం అనేది లేదు. ఈ బస్తీలలో కమ్యూనిటీ హాల్స్ అంటారు, అవి దుర్వినియోగం అవుతా ఉంటే ఒక ఫంక్షన్ హాల్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిన పిల్లర్స్ ఇస్తా ఉన్నాయి. ఒక మంచి కళ్యాణ మంటపం కాదు. ఇవన్నీ ఎక్కడైతే నేను పెట్టుకుంటానో ఇంకొచ్చి నేను ఎందుకు వెళ్తా? ఇక్కడ నుండి పోటీ చేస్తా. ఇక మీ వ్యక్తిగత విషయానికి వస్తే చెప్పండి, మీ బాల్యం గురించి ఏంటి? చిన్నప్పటి లైఫ్ స్టైల్? చిన్నప్పటి నుండి మాస్ లీడర్ అన్నారు. అసలు ఎలా మాస్ లీడర్? నేను 10 ఇయర్స్ ఏజ్ అయినప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాడు. మా మదర్ చేతుల మీద మేము పెరిగినాము. ఒక 15-16 ఇయర్స్ రాగానే కొద్దిగా నాకు ఆ ఏజ్ రాగానే కొద్దిగా యాక్టివిటీస్ అన్నీ నేను బాగా మాస్లో ఉండడము కొద్దిగా భయపడే మనస్తత్వం కాదు. ఓపెన్గా డేరింగ్గా వెళ్తూ ఉంటుంది. ఇది మనకు నష్టం చేస్తుందా మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఆలోచించకపోతుంటుంది. నచ్చిన పనికి ఖచ్చితంగా గో అహెడ్ అన్నట్టు పోతుంటుంది. కొన్ని సందర్భాలలో ఇబ్బందులు కూడా అయినాయి.
ఇక దాని తర్వాత ఒక్కొక్కటి ఇబ్బందులు అయినప్పుడు ప్రభుత్వాలు కూడా కొద్దిగా ఇవన్నీ చేస్తుంది, కానీ దేనికి కూడా వెనక ముందు ఆలోచన చేసలేదు. సాధించాలనే సంకల్పం పెట్టుకుని ఖచ్చితంగా దాని వైపే చూస్తుంటే దాంట్లో 100% కాదు 200% సక్సెస్ అయినాం. ఇంకా అంటే ఇంకా వెళ్ళాల్సినవి ఏమన్నా ఉన్నాయా? అసెంబ్లీలోకి రావాలనుకున్నారు, ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలనుకున్నాం, మంత్రి కావాలని పైన ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఇంకా పైన ఏముంటాయమ్మా? మా ప్రాంతీయ లేదా రీజనల్ పార్టీస్ లోపల పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి ఉంటాడు, వారి తర్వాత వాళ్ళ వారసులు వస్తారు. క్యాబినెట్ తర్వాత ఇంకేముంటుందమ్మా? దీనికంటే పెద్ద పది నాకు తెలిసి ఏముండదు కదా. భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? సాధించాలంటే ఆ పూర్ పీపుల్స్ కంతా ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఇబ్బంది రాకుండా చూడాలి. క్యాబినెట్ కంటే మంత్రివర్గం కంటే పెద్దది లేదు మాకు ప్రాంతీయ పార్టీలో. నో డౌట్ మీకు నేషనల్ పార్టీస్ ఉన్నాయి, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఉన్నారు, వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్ అయినాక వాళ్ళకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన వస్తుంది, అవిట్లలో ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలలో అవి ఉండే బాస్ ఈజ్ బాస్. మా టీంకు క్యాప్టెన్ కేసీఆర్ గారు, ఆయనే ఉంటాడు, ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు, ఆయన తర్వాత ఎప్పుడనేది ఉంటే ఆయన వారసులు వస్తారు. మాది క్యాబినెట్ దానికి వచ్చిన దీనికంటే పెద్ద పదవి నాకు తెలిసి మా ఆర్గనైజేషన్లో ఏముండదు, మా ప్రభుత్వంలో ఏముండదు. నేను ఆశపడేంత పిచ్చి మురుకునిగాను. అంటే చిన్నప్పుడే ఫాదర్ లేరు, మీరు స్వయం శక్తితో ఎదిగారు ఖచ్చితంగా, కానీ మీ ఎదుగుదల వెనక ఎంతో కొంత ప్రోత్సాహం ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంటుంది కదా? ఖచ్చితంగా. ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు అమ్మ నేను రాత్రి ఇదంతా డే అంతా తిరిగేసి వస్తాను, ఒకసారి 12 గంటలకు వస్తాను, హోటల్స్ ఉండే 50 మందిని తీసుకొని వస్తాను, మా భార్యకి చెప్తా, మా కోడలికి చెప్తా. ఆ 50 మందికి నేను వంట చేయగలుగుతాను, నీతో అవుతుందా? కాదు, కానీ ఇమే చేసింది. గ్రేట్. అది వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టే కదా, ఎక్కువ వాళ్ళదే ఉంటుంది అంటే నో డౌట్. ఎక్కువ బయటి ప్రపంచాన్ని మేము చూస్తే ఇంటి నుండి మాకు ఎలిగేషన్స్ లేకుండా చూసుకునేది మాత్రం మా మిస్సెస్, ఆ తర్వాత నా పిల్లలు, కొడుకులు, తర్వాత కూడళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు కూర్చోట సడన్గా మిమ్మల్ని లేపి భోంచేసుకొని పోరని చెప్తే ఇప్పుడు చెప్పబోయేటాను, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది ఉన్నదా లేదా నేను చూడ. ఇక అది వాళ్ళ తంటలు, ఆ తంటలు వాళ్ళ నాకు అందుబాటులో ఉండి ఇవన్నీ చేస్తున్నట్టు వాళ్ళ కృషి కొట్టుకుంది కదా. ఇంట్లో సక్రమంగా కుటుంబం బాగుండి భార్య, ఆ తర్వాత పిల్లలు వీళ్ళందరూ ఉంటేనే బయటికి వెళ్ళగలదు. మేము బయటికి పోయేసంతా ఏదో వస్తాయి, ఇంటికి రాగానే నాకు మళ్ళా ఎడమో పెడమో, మా భార్య ఇంటెన్షన్ ఒకటి, నాది ఒకటి, నా కోడలు ఇంటెన్షన్ ఒకటి, నాది ఒకటి, ఇవన్నీ ఉంటే కుదరదు. ముఖ్యంగా అంటే కొడుకులు కోడళ్ళు భార్య తర్వాత పుట్టినరు, ఆమెనే ఉండే. ఈమె కూడా ఏదో గొప్ప అది ఇదని కాదు, నాకు సొంత మినమరదలు, మినమమ్మ కూతురు. ఇక దానికి తగ్గట్టు అంటే ఈ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీకి మినమమ్మ అంటే కనెక్షన్ ఉంటుంది కదా. వాళ్ళందరూ పుట్టినప్పటి నుండి చూసుకుంటూ వచ్చారు, ఇక దాన్ని బట్టి మాకు ఇబ్బందులు ఏం లేవు. మీరు పెళ్ళైనాకే రాజకీయాల్లోకి వచ్చారా? పెళ్ళి నాది 83లో అయింది. 86లో కార్పొరేటర్ అయింది. మరి వద్దని లేదా ఇంట్లో రాజకీయాలు మనకెందుకని? ఆమె ఇప్పుడు నా దగ్గర అయినా ఉంటుంది, ఇంకా వద్దనడం ఏముంది, అంతా లేదు. నేను వచ్చినాకనే మంచిగా అయినా ఉంటుంది. ఇది ప్రాక్టికల్లీ, ఇది ఇంటర్వ్యూలో చెప్పడం లేదు, నా కుటుంబంలో జరిగేది ప్రాక్టికల్. నా వచ్చినాక, నేను వచ్చినాక నా కాలుతోటే నువ్వు మంచిగాను, లేకుంటే అంతా నీ లీడర్స్, నీ ఫాలో, నీ అదంతా ఎట్లా ఉంటుండే, గజిబిజి జీవితం ఉంటుండే. నా కాలు ఏమైనా అంటది, కానీ నేను కూడా నాది ఉన్నది ఎంకరేజ్ కావడానికి వాళ్ళ ఉంటూ మేడంని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చే. అది ఆమెకు తెలియదు, ఆమెకు తెలియదు. ఆమె ప్రపంచం వేరేగా, ఆమెకు నేను, నా పిల్లలు, ఆమె కుటుంబము ఇంతే తప్ప ఆమెకు అటువంటివి లేవు. నేను 10 కోట్లు తెచ్చి ఆమెను చెప్పి నువ్వు నడువు అన్నా కానీ ఇంటి దగ్గర మాత్రం బయటకు వచ్చే ప్రసక్తి ఉండదు, ఆమె రాదు. ఆమె అంతే, ఇక నా తర్వాత ఏదైనా వస్తే నా కొడుకులు గిడుకులు ఉన్నారు, ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు 4 ఉన్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవకాశాలు గీట వాళ్ళని గీట వచ్చినాయి అంటే వాళ్ళకి ఏదైనా ఉంటుండొచ్చు తప్ప మా మిస్సెస్కే కానీ మా కొడుకులకే కానీ లేదు, ప్యూర్లీ హౌస్ వైఫ్ ఏమే. ఇక చివరిగా, మీరు అనుకున్న విధంగానే తెలంగాణలో పాలన నడుస్తూ ఉందా? అంటే మీరు ఆశించిన కలలు కన్న తెలంగాణ వస్తుందా? ఆ దిశగానే పోతుందా ప్రభుత్వం? నీకు ఎంతమంది పిల్లలమ్మా? ఒక్కటి.
ఎంత ఏజ్ ఉంటుంది? 15 ఇయర్స్. పుట్టగానే నడుచుకుంటూ బయటకు ఎందుకు రాలేదు కొడుకు? డాక్టరా? బిడ్డనా? బిడ్డ. పుట్టగానే బయటకు వచ్చిందా బస్సులకు? వచ్చిందా? ఆమె బయటకు రావడానికి ఎంత టైం పట్టింది? అట్లనే ఇది ఒక పసిగుడ్డు లేక రాష్ట్రం. నానా తంటాలు పడి, నానా దుష్ట పడి ఇది చేసి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నో డౌట్ రెవెన్యూ పరంగా తెలంగాణలో బాగానే ఉంటుంది. అప్పట్లో ఈ డబ్బు అంతా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంతా 1000 కోట్లు పెట్టాము, ఇన్ని పెట్టినాము, అన్ని పెట్టినాము అని అంటుండ్రు. నేను కూడా అసెంబ్లీలో కార్పొరేటర్గా 2 సార్లు కార్పొరేటర్, ఎమ్మెల్యేగా ఇవన్నీ ఉన్నా. బడ్జెట్ మటుకు కేటాయించినాము అని చెప్తుంటారు, కానీ ప్రాక్టికల్గా ఆ డబ్బు ఇక్కడ ఎక్స్పెండ్ కాలేదు. ఇప్పుడు ఏమైతే ప్రతి పైసా మన తెలంగాణ పీపుల్ నెత్తి మీదనే ఖర్చు అవుతా ఉంది. ఓ ప్రాజెక్టు తీసుకొని ఇక్కడనే అవుతా ఉన్నది, ఇంకేదైనా స్కీములు తీసుకొని ఇక్కడనే అవుతా ఉన్నది. ఈ ప్రతి రూపీ కూడా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం పీపుల్స్ మీదనే ఖర్చు పెడతా ఉన్నాం. కానీ మనం అనుకున్న తెలంగాణ రాలేదు, పాలన అప్పటికీ ఇప్పటికీ ఏం తేడా లేదు అనేది కోదండరాం లాంటి వాళ్ళు, జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం గారు లాంటి వాళ్ళు అంటున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు అప్పట్లో పెన్షన్ ఎంత వస్తుండే? 200. ఈరోజు 1000 రూపాయలు వస్తున్నాయి కదా. అప్పట్లో ఈ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తుండేది, బెనిఫిషరీ కాంట్రిబ్యూట్ ఉంటుండే, ప్రభుత్వం కొద్దిగా ఇచ్చేసి బెనిఫిషరీ కాంట్రిబ్యూట్ ఉంటుండే, మళ్ళీ మళ్ళీ రీపేమెంట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు 1 రూపాయి కూడా, 1 రూపీ కూడా బెనిఫిషరీ కాంట్రిబ్యూట్ ఉండదు, అంతా ప్రభుత్వమే కట్టిస్తూ ఉన్నది. సరే, ఇప్పుడు వారినో వీరినో విమర్శించాలి అని కాదు, సమయం వస్తుంది, సమయం పడుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు గతంలో ఒక ముఖ్యమంత్రి ఓ కట్టె పట్టుకొని ఓ బోర్డు చేయించేసి దాంట్లో చూపిస్తూ ఉండే, తెలంగాణ బైఫర్కేట్ అయితే ల్యాంతర్లు యుగం మళ్ళీ వస్తుంది, వీధులలో ల్యాంతర్లు పెట్టుకోవాల్సి వస్తుంది, ఇండ్లలో ల్యాంతర్లు పెట్టుకోవాల్సి వస్తుంది అంటుండే. కానీ ఒక విశేషం ఏంటంటే, నేను కూడా వండలేదు, కేబినెట్ మంత్రి నేను వండలేదు. సమ్మర్లో ఒక 4 గంటలు 6 గంటలు పోయే కరెంటు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడలేదు. అది మ్యాజిక్ చేసిండా, నేను డబ్బులు పెట్టి కొన్నామా, ఏం చేసామా? కానీ మీకు కూడా తెలుసు అనుకుంటా, ఈ కూలర్లు అవి ఏసీలు ఈసీలు అమ్ముకుంటారు కూడా, అలా బిజినెస్ కూడా ఫ్లాప్స్ అయినాయి. అంటే సమ్మర్ వస్తారంటే కొద్దిగా బిజినెస్ మ్యాజిక్ చేశారు. తెచ్చినాము, మా ముఖ్యమంత్రి తెచ్చిండు అంతే. ఇక ఏం చేసినామని కాదు, మీకు ఇబ్బంది కలగారు, మీకు ఇబ్బంది కలగకుండా కాపాడగలిగినాము. రాష్ట్రానికి ఇబ్బందులు రానియలేదు, రాష్ట్రానికి ఇబ్బందులు రానియలేదు. ఇప్పుడు మనందరికీ ప్రత్యక్ష అనుభవం కదా, అఫీషియల్ మార్నింగ్ 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు, అన్అఫీషియల్ ఇంకో 2 గంటలు, 6 గంటలు పవర్ పోతుండే. పీక్ సమ్మర్లో ప్రభుత్వం వచ్చింది, దానికంటే ఇంకెక్కువ నిదర్శనం ఏమిస్తాం ఈ పీపుల్స్? వండర్. దాంతోపాటు నేను కూడా స్టార్టింగ్లో మళ్ళీ ఎన్కసరి ఎట్లెట్లా చేసాం చేస్తాం కదా, ముఖ్యమంత్రి గారు మా కేబినెట్కు బ్రీఫ్ చేసి అని చెప్పిండు, కానీ మేము కూడా వండలేము. చివరిగా మా 99 ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం, రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి, సకాలంలో అన్ని సీజన్ 3 సీజన్లు సక్రమంగా నడిస్తే మన ఫైనాన్షియల్ అసెట్ స్టార్ట్ అయ్యేది ఒక రైతు ఫార్మర్ నుండి స్టార్ట్ అవుతుంది. వర్షాలు సుభిక్షంగా ఉంటే ఫార్మర్ సుభిక్షంగా ఉంటారు, ఫార్మర్ సుభిక్షంగా ఉంటే పంటలు బాగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ చేసేసి తెలంగాణ రాష్ట్రం, ప్రతి కుటుంబము, ప్రతి మనిషి వాడికి ఎలిగేషన్ లేకుండా, ఏ చింత లేకుండా, ఏ రోజైతే ఆ రోజు వస్తుందో ఆ రోజు మేము కూడా సంతోషంగా ఉంటాం. ఆ రోజు రావాలని ఆ భావంతో ప్రార్థిస్తూ ఉన్నాం, వస్తుందని ఆశపడతా ఉన్నాం. మనిషి ఎప్పుడు ఆశ అది టైం పట్టవచ్చు, కానీ ఆ రోజు రావాలని మాత్రం చూస్తూ ఉన్నాం. సకల జనులు సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ పద్మారావు గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.